ఇక్కడంతా కూడా చాలా మంది పేదవారు సార్ ముఖ్యంగా బలహీన వర్గాలు చేసిన నగరాలు గాని యాదవులు గాని ఎస్సీలు అందరూ ఉన్నారు సార్ మరి వీళ్ళకి వీళ్ళందరూ భయం ఏంటంటే విశాఖ అభివృద్ధి చెందితే వేరే జిల్లాల నుంచి చాలా మంది వస్తారు మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లంగడిపోతామని వాళ్ళ భయం అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మన పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు స్థానికులకు 75% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు తప్పనిసరిగా రేపు రాబోయే రాజధాని నిర్మాణంలో గాని మరి రాజధాని క్రియాశీలకంలో గాని స్థానికులకు కూడా మీరు అంతా కొంత అవకాశం ఇవ్వాలని ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి ఎకరాల ఎకరాలు భూములు ఉండే సార్ అవన్నీ కోల్పోయి ఈ రోజున గజాల్లోకి వచ్చేసారు నేను ఎమ్మెల్యే దగ్గర చెప్తాను వీళ్ళకి బాబు దేనిని అమ్ముకుండా భూములు అమ్ముకోవద్దని కానీ కురవాళ్ళంటే కొంచెం చెమటయ్యి భూములు అమ్ముకుంటాం మరి నా కళ్ళ ముందే ఎకరం 15 లక్షలు 5 లక్షలు ఉండదు మధురవాళ్ళలో ఇవాళ 4 కోట్లు 5 కోట్లు అయింది మీ అందరు చెప్తున్నాను మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమని నితీష్ రెడ్డి గారు పుణ్యమని రాబోయే రోజుల్లో 4 కోట్లు 5 కోట్లు భూమి 2024 ఎలక్షన్ కల్లా 25 కోట్లు అవుతుందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా భూమి నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోడు మరి అలాగే ఇంకా అభివృద్ధి విషయంలో మనకి ముఖ్యమంత్రి గారు ఈ విశాఖపట్నం గురించి చాలా మంచి మంచి ఆలోచనలు ఉన్నాయని ఒకటేమో మెట్రో రైలు వేయాలని ఎక్కడ అగనంపూటి నుంచి మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు వేస్తే 25 నిమిషాలు వెళ్ళిపోవచ్చు గాజువాక నుంచి భోగాపురం మేము ఢిల్లీలో కూడా సారమేమో పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి పార్లమెంట్ గల కారు వెళ్ళాలంటే గంటన్నర పడుతుంది అదే మెట్రో ట్రైన్లో 11 నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఒకసారి విశాఖపట్నం మెట్రో రైలు వస్తే మరి విశాఖ నగరం హైదరాబాదు బెంగళూరు చెన్నై నగరాలతో పోటీ పడే స్థితికి వస్తుంది రెండోది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో వస్తే మన ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారిపోతాయి ఇదే కాకుండా మరి ఒక ట్రామ్ కూడా వేయాలని ఈ బీచ్ రోడ్లో చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు మన విశాఖపట్నం నుంచి భీమిలి అన్నవరం నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్లో ట్రామ్ వేస్తే ఆల్టర్నేటివ్ రోడ్డు హైవే ఉంటుంది ప్లస్ మనకి టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు ఇలా ఎన్నో మంచి మంచి ఆలోచనలు ఆయన విశాఖపట్నం మీద ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ వారి అనుచరులు కానీ రోజుకి ఒక కుట్ర రోజుకొక కుతంత్రం విశాఖ బ్రాండ్ మీద దెబ్బతినే విధంగా ఒకసారేమో ఫ్యాక్టరీలు యాక్సిడెంట్స్ అవుతున్నాయంటారు ఒకసారేమో తుఫాను అంటారు ఒకసారేమో భూములు ఆక్యుపై చేస్తున్నారు అంటారు దేనికి ఛాలెంజ్ ఇస్తున్నా దేనికి కూడా వాళ్ళు రారు మరి ఇక్కడ మీకు తెలుసు గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు 5 సంవత్సరాల్లో ఆయన ఏ ఊరు తిరగలేదు కానీ ప్రతి ఊళ్ళో కూడా ప్రతి వార్డులో కూడా ఆయన అనుచరులు కానీ ఆయన మనుషులు కానీ మరి ఎన్ని రకాల భూదోపిడీలకు పాల్పడ్డారో ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో మీ అందరూ తెలుసు తెలిసే ఇక్కడ ఎవరితో పోటీ చేస్తే ఓడిపోతారనే మళ్ళీ లీజర్కు మారి వెళ్ళిపోయాడు నేను చెప్పేది ఒకటే చంద్రబాబు నాయుడు గారు మీ మనుషులు మీరు ఎవరైతే నమ్మే మంత్రి పదవులు ఇచ్చారో వాళ్ళు ఒక్కొక్కళ్ళలో అరెస్ట్ వెళ్ళిపోతున్నారు మొన్న అచ్చెన్నాయుడు నిన్న కొల్లు రవీంద్ర రేపు గంటా శ్రీనివాసరావు కావచ్చు ఎల్లుండి ఇంకోళ్ళు కావచ్చు అంటే చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గ పరిపాలన ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు దేన్ని కూడా వదిలిపెట్టలేదు 5 సంవత్సరాలు అలాంటి దుర్మార్గ పరిపాలన చేయబట్టే 23 సీట్లు వచ్చి చంద్రబాబు నాయుడు అయినా కూడా ఆయన బుద్ధి మార్చుకోకుండా మనసు మార్చుకోకుండా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి పథకం తీసుకొచ్చినా కూడా దాన్ని అడ్డుకునే విధంగా కుట్రలు కుతంత్రాలు కొన్ని వ్యవస్థలు అడ్డుపెట్టుకుని ప్రతి దాన్ని అడ్డుపెట్టుకుని అడ్డుదగలరు ఈ రోజున చాలా మంది పేదవారు మొన్న కూడా రివ్యూలో చెప్పారు జీవీఎంసీ కమిషనర్ గారు 2 లక్షల 2 లక్షల హౌస్ హోల్డ్స్ ఉన్నారు 2 లక్షల అప్లికేషన్ వచ్చిందని చెప్పారు మొత్తం అమ్మా ఎక్కువ మంది పేదవారు ఎక్కువ మంది అద్దెల్లో ఉంటున్నారమ్మా సొంత ఇల్లు ఉన్న వాళ్ళు కూడా ఒక ఇంట్లో 5-6 ఉంటారు సార్ 7-8 మంది ఉంటారు చాలా మంది అద్దెల్లో ఉంటున్నారు వీళ్ళందరూ కూడా మొన్న రాజశేఖర్ గారు జయంతి రోజున 2 లక్షల మంది ఇళ్ల పట్టాలు వస్తాయని చాలా ఆస్తి ఎదురు చూస్తే వాటిల్లో కూడా కోర్టులో కేసులు ఇప్పించి అడ్డుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఎవరో ఎన్ని కుట్రలు పనినా ఎవరంతా అడ్డుకట్టేసినా కూడా రేపు ఆగస్టు 15 తారీఖుకి మరి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని
మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి మీరు అర్థం చేసుకోవాల్సిన ఒకటే గత పరిపాలన ఇప్పుడు పరిపాలన తేడా ఏంటంటే గతంలో ఒక వర్గానికో ఒక పార్టీకో కొన్ని వ్యక్తులకో వేరు చేసే విధంగా చంద్రబాబు పరిపాలించాడు కానీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తెల్లారి మా చెప్పారు అధికారులకు గాని మాకు గాని నా పరిపాలనలో ఎలక్షన్లు అయిపోయినాయి 151 సీట్లు ఇచ్చారు నాకు 50% ఓట్లు వేశారు నా పరిపాలనలో నేను అందజేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా ఎలాంటి వివక్షత ఉండకూడదు వారి కులం చూడొద్దు మతం చూడొద్దు ప్రాంతం చూడొద్దు ముఖ్యంగా పార్టీ చూడొద్దు మన పార్టీకి ఓటు వేశారా ఏంటో చూడొద్దు అలాంటి మన ఈ ఓట్లు కూడా మాకు ప్లస్ వాళ్ళ మైనస్ వచ్చింది అయినా కూడా ఇప్పుడే చెప్పారు మేడం గారు కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలతోటి చేసి సంక్షేమం చేసి ప్రేమతో మిమ్మల్ని చేస్తాం గానీ మిమ్మల్ని భయపెట్టడం ఇంకోటి కాదని మీకు అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలా ఇంకోటి కూడా చెప్పారు అవినీతి రహితమైన పరిపాలన ఏ ఆఫీసులో కూడా ఎంఆర్ఓ ఆఫీస్ గాని ఎండీఓ ఆఫీస్ గాని మున్సిపల్ ఆఫీస్ గాని మరి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం మీరు దేనికి కూడా నయా పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని నేను మంత్రిగా ఉన్నంత కాలం మీ అందరికి తెలియజేసుకుంటూ మరి మీ అందరికి కూడా మరి మరొకసారి మరి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పెద్దలు విద్యాసాగర్ గారికి కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బొమ్మల్ని డైరెక్ట్ గా ఎదుర్కోవడం చేతగాక ఈ పచ్చ చొక్క వ్యక్తులు మాలో మాకే ఉన్నాయని చెప్తున్నారు మా అందరి ఒకటే వర్గం జగన్మోహన్ గారి వర్గం ఒకటే పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అని తెలియజేసుకుంటూ మీరు ఎన్ని కుట్రలు పనినా ఎన్ని కుతంత్రాలు పనినా తప్పనిసరిగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేసి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకేస్తామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ